स्वीटी गुड मॉर्निंग। स्वीटी गुड मॉर्निंग। गुड मॉर्निंग। ఏం చేస్తున్నావ్? దోసా। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు మీ అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేశాను బాగ్. సో ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోస విత్ చికెన్ కర్రీ వరుణ్. సో ఆల్రెడీ చికెన్ ఉంది, సో దాన్ని కొంచెం హీట్ చేసేస్తే అయిపోతుంది. సో కన్నా వరు అసలు ఎక్కువ తిన్ను, బట్ ఇవాళ తింటా అంటున్నారు. ఓకేనా, తింటావా? తింటాను. చాలా బాగుంటుంది కాంబినేషన్. అసలు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే దోస్ చేసేసుకుందాం. హలో, మార్నింగ్ వెళ్ళొచ్చు వచ్చావా షెడ్యూల్కి? వెళ్ళేసి వచ్చా, ఫ్రెష్ అయ్యా, త్వరగా టిఫిన్ చేస్తే తినేస్తాను. ఓకే, ఇవాళ నేను ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు, నేను లేట్గా లేచా. నేనైతే ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ కూడా సర్దుకోవాలి. వరుణేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వరుణేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. ఆల్రెడీ ఇక్కడ దోశ పిండి రెడీ అయిపోయింది, దోశ పిండం రెడీ అయిపోయింది. చికెన్ అనేది కొంచెం అలా హీట్ చేసేస్తే అయిపోతుంది, అవునా? గైస్, నేను కూడా తిన్నా, ఎంత బాగుందంటే చికెన్ విత్ దోస సూపర్ ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పూరీలో కానీ దోశలో కానీ చికెన్ చాలా 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 బాగుంటుంది. కన్నా ఎప్పుడు టేస్ట్ చేయమంటా ఒకటి తింటాడు, ఇంకా లేకపోతే చట్నీ కావాలి అని అడుగుతారు, కానీ ఈరోజు చాలా ఇష్టంగా తింటున్నాడు. వరుణ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను చేస్తాను యాజ్ యూజువల్గా. సో వరుణ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ కనిపిస్తాం. బాయ్. ప్లేట్ రెడీ అయిపోయింది. మామూలుగా నేను 2 దోశలు తింటా, అలాంటిది చికెన్ కదా, 4 దోశలు వేసుకొని వచ్చాను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత
నేను చేద్దాం అనుకుంటున్నా. బట్టలు ఫోల్డ్ చేయాలి, సో కొన్ని బట్టలు ఉన్నాయి చూడండి. సో మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. లంచ్లో అనుకుంటున్నా నేను మామిడికాయ తీసుకొచ్చాను మొన్న సంతలో. సో మ్యాంగో పప్పు, తర్వాత అన్నం, ఆ తర్వాత ఏదైనా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, సమ్ కాకరకాయ ఫ్రై ఏదో ఒకటి. సో ఇప్పటికైతే అది ఉంది మెను నా మైండ్లో. అండ్ నేను అనుకుంటున్నాను సో 12 వరకు పనులన్నీ నేను రోజు అదే అయిపోతుంది నాకు ఈ మధ్యలో. సో లేవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, హాట్ వాటర్ తాగడం, తర్వాత టిఫిన్ చేయడం, కొంచెం సేపు రిలాక్స్ అవ్వడం, తర్వాత మేడ్ వచ్చే వరకు అన్నీ చేసేసుకుంటా, తర్వాత తను క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అండ్ మాకు మేడ్ రాక 5 డేస్ అయిపోయింది ఈ రోజుకి. తను ఏదో వెళ్ళిందనమాట ఊరికి. సో యాజ్ యూజువల్గా యూటెన్సిల్స్ ఇవన్నీ నేనే క్లీన్ చేసుకుంటున్నా మళ్ళీ. సో అలా వెజిటబుల్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేసాం అక్కడ. సో అవన్నీ కూడా సర్దుకోవాలి అని. సో లాస్ట్ వీడియో కింద కమెంట్స్ పెట్టారు కదా, ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూపించండి అక్క అని చెప్పి. సో ఏముండదు, నార్మలే నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ పెద్ద ఏముండదు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చూపించాను అనుకుంటా, బట్ ఇవాళ చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటాను అన్నది. నేనైతే ఫోల్డ్ చేసేసాను, ఎత్తి పెట్టలేదు కానీ ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశాను. సో సరే, ఇప్పుడు ఆకుకూరలు కూడా చాలా ఎండిపోతున్నాయి అన్నమాట ఇంకా. సో అది కూడా పెట్టేద్దాం అని చెప్పి, తర్వాత కబోర్డ్లో పెట్టేసి అవి ఫోల్డ్ చేసేసాయి కదా అని చెప్పేసి అవి అక్కడ పెట్టేసేసి నేను నెక్స్ట్ ఇంకొక వర్క్లోకి వెళ్తున్నాను. వరుణ్ లేరు. ఎందాకు వస్తే నువ్వు లేవు? నేనా? మాయమైపోయా అబ్బా, మ్యాజిక్. కొన్ని వెజిటేబుల్స్ మాత్రం ఎత్తి పెట్టేశాను. అండ్ లంచ్ టైం అయిపోయింది. ఈ మధ్యలో నేను పప్పు అన్నం కూడా చేసేసాను. సో మ్యాంగో పప్పు అన్నం చేస్తానని చెప్పాను కదా, అవి రెండు చేశాను. ఫ్రై అయితే ఏం చేయలేదు. ఇంకేదైనా అప్పడాలు తిన్నాము చాలు అన్నారు వరుణ. సో మ్యాంగో పప్పు, రైస్. అండ్ క్లైమేట్ చూసారా, ఈ మధ్యలో హైదరాబాద్లో లైట్గా వర్షం పడుతుంది అండ్ చల్లగా అయిపోతుంది బయట. చూపిస్తా చూడండి ఎలా అయిపోయిందో. చూసారా ఎలా అయిపోయిందో క్లైమేట్, ఏదో వర్షం పడుతున్నట్టు డల్గా అయిపోయింది, బట్ చాలా బాగుంది కూల్గా. సో మార్నింగ్ అంతా ఫుల్ ఎండ్ వచ్చేసిందనమాట. సో ఇప్పుడు మాత్రం అలా నేను బయటికి రాగానే చూసారా పిజియన్స్. సో నేను అప్పడాలు ఫ్రై చేసేద్దామని వచ్చేసా, యాక్చువల్ తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు అని చెప్పేసి ఇచ్చేసేస్తున్నాను. గాయ్స్ అప్పడాలు అయితే ఏం చేశాను అనమాట ఫైనల్గా, చాలా బాగుంటాయి. సో నా వరుణ్కి అప్పడాలు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. సో నా ఫుడ్ అయిపోయింది అనమాట. కన్నా ఇంకా తింటూనే ఉన్నారు. పెరుగు వేసుకోలేదు, జస్ట్ పప్పు వేసుకుంది. సో ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము. మళ్ళీ వరుణ్ ఎక్కడ తినేస్తారా, ముందు నేనే తెచ్చుకుంటున్నా. యాక్చువల్లీ ఇది నాదే కానీ ఎక్కువ తినద్దు, ఎక్కువ మొత్తం ఫుల్ తిన్నివారు నన్ను, అందుకే తను తింటున్నారు కదా ఈ టైంలో ఏం చేయలేరు అని తెచ్చేసుకున్నాను నేను. అండ్ ఆ రోజు చూపించే కదా విల్లీ బొంగ. సో అదే
సో ఆ కూరన్నీ వల్చేసి ఏ బాక్స్ లో ఆ బాక్స్ లో ఇలా వల్చేసుకుని పెట్టేసుకున్నా. కింద టిష్యూ పేపర్ వేసేసుకుని ఇలా చేసేసాను. అయితే ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అంటే ఏముండదు, నాది చాలా బేసిక్ అనమాట. సో నేను ఇలా ప్రతి ఒక్క బాక్సెస్ లోన టిష్యూ వేసేసి ఇలా పెట్టేసుకుంటా, అవి జస్ట్ పెట్టేస్తాను అంతే. సో ఆర్గనైజేషన్ అంటే పెద్ద ఏముండదు నేను, బట్ నేను షేర్ చేస్తాను మీరు అడిగారు కాబట్టి. సో ఫ్రిడ్జ్ లో అయితే నేను ఇలాంటి షీట్స్ వేస్తానన్నమాట. ఇది నేను ఐకేలో తీసుకున్నాను. మనం ఇలాంటి ఏవి పెట్టినా కూడా ఏదన్నా పాడైనవి అలా కింద పడినా, ఏదైనా కర్రీస్ పెడుతున్నప్పుడు కింద పడినా దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. ఇది రీయూజబుల్ అనమాట. సో చాలా బాగుంటుంది. దీని సైజులలో కట్ చేసుకొని ఇలా పెట్టేస్తాను. సో ఇలాంటి బీరకాయలు అవి ఉంటాయి కదా, సో కింద ఇవి ఇస్తారు కదా, దీంట్లో వేసేసుకుంటాను నేను. అవి పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటాయి కింద వెజిటేబుల్ బాక్స్ లో వేసేసుకుంటూ ఉంటా. ఇలాంటి వెజిటేబుల్స్ అంటే ఇలాంటి కాకరకాయలు ఇవన్నీ ఇక్కడ వేసేస్తుంటా. అండ్ ఇలాంటి కంటైనర్స్ తెచ్చుకున్నాను నేను. ఇది ఎప్పుడు ఎక్కడ తెచ్చుకున్నాను గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. సో ఇలాంటి దాంట్లో పార్టీషన్స్ చేసుకో పెట్టేసుకుంటున్నా. అండ్ ఈ పెద్ద ఇది పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో నేను జింజర్, లెమన్, క్యారెట్, సమ్ కుకుంబర్ ఇవి తీసేసుకొని పెట్టేసుకున్నా. అండ్ ఇది కింద ర్యాక్లో పెట్టుకుంటా, కింద స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నేను పచ్చిమిరపకాయలు చాలా యూజ్ చేస్తుంటాం కాబట్టి దీన్ని పెద్ద కంటైనర్ పెట్టాను. ఆల్మోస్ట్ గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేసా, ఒకటో రెండో ప్లాస్టిక్ ఉంటాయి. సో అది నేను ఇక్కడ పెట్టేసుకుంటా పైన, ఎందుకంటే ఈజీగా తీసుకోవడానికి అవైలబుల్లో ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత ఇంకా ఎక్కువ యూజ్ చేసేది మనం కొత్తిమీర, కరివేపాకు. సో ఇది కూడా పెట్టేసుకున్నా. ఇలా సర్దుకుంటాను ఎందుకంటే అక్కడ చికెన్ పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో మామూలుగా అయితే రెండు నార్మల్లో పెట్టేస్తాను నేను ఫ్రిడ్జ్ అనేది, కానీ పైన ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పి అది ఫ్రీజర్గా చేంజ్ చేసేసాను. తర్వాత ఇదేమో ఇలా యూజ్ చేసుకుంటున్నా, లేకపోతే చికెన్ అనేది పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉంటాయి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక కప్లో ఏదైనా హాఫ్ హాఫ్ కట్ చేసిన పెట్టుకుంటూ ఉంటా. తర్వాత మీకు తెలిసిందే ఇక్కడ ఎగ్ ర్యాక్, టమోటా సాస్, సోయా సాస్, జామ్ ఇవన్నీ ఉంటాయి. పైన ఎలా ఉంటే అలా చూపించేస్తున్నాను నేను మీకు. సో ఓపెన్ చేస్తే పైన అక్కడ నెయ్యి ఉంటుంది అండ్ ఆ కంటైనర్ ఊరికే ఖాళీ ఉంది. కేక్ అక్కడ పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైజ్, నగేట్స్ అవి ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని మసాలా, వెనీలా ఎసెన్స్, చీజ్, బటర్ అక్కడ ఉంటాయి. అండ్ ఈ ర్యాక్ మొత్తం నా చాక్లెట్స్కే పెట్టుకున్నాను. సో నా దగ్గర ఎనీ టైం చాక్లెట్స్ ఉంటాయి. ఇవి మీరు చూసినట్టయితే నేను చాలాసార్లు చెప్పాను నాకు చాక్లెట్స్ తిన్నాం అలవాటు అన్నం తిన్నాక అని చెప్పి. సో చిన్న సమ్ ఏంటిది పులియోగారు ఏమో తెచ్చింది పెట్టేశారు. అండ్ చీజ్ పైన పెట్టాలి యాక్చువల్గా, కొన్ని చాక్లెట్స్ పైకి వెళ్ళాయి అందుకే చీజ్ కిందకు వచ్చింది. సో పైన ఏమో ఇలా పెట్టుకుంటా అంతే. అదనమాట నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ టూర్. నేనేం పెద్ద ఎక్కువ హడావిడి చేయను, ఎంత ప్లేస్ ఉందో అంత కంటైనర్స్ పెట్టేసి అలా చేస్తుంటా. సో ఎలా ఉండదు అలా చూపించాను, హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇంకేదో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. సో దట్ నేను ఇప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ వచ్చే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై గాయ్స్.